हाई फ्रेंड्स, वेलकम बैक टू शांतम प्रशांतम यूट्यूब चैनल। ना पेर प्रशांत। मनम सिकिंद्राबाद टू तांडूर रैल प्रयाणम एला उंटुंदो मनम तेलुसुकुंदाम। अदे विधंगा रैल प्रयाणम चेसेटप्पुडु मनम एटुवंटि विषयालु गुर्तुंचुकोवालनेदि मनम तेलुसुकुंदाम। इक्कड नुंचि कोंचेम डिस्टेंस लो अयिते मनकु रैल्वे स्टेशन अयिते उंटुंदि। रैल्वे स्टेशन वेल्लेटप्पुडु अयिते जाग्रत्तगा उंडाली फ्रेंड्स। ఇప్పుడైతే టైం వచ్చేసి మనకు అరౌండ్ 5:40 అలా అవుతుంది మార్నింగ్। టికెట్ అయితే తీసుకోవడం జరిగింది ఏటీవీఎం మిషన్ నుంచి। ఏటీవీఎం అంటే ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మిషన్ అన్నమాట। ఇక్కడ మనకు ట్రైన్ సంబంధించి టైమింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది। ఇక్కడ మీకైతే డిస్ప్లే అవడం జరుగుతుంది। మీరు వేర్ ఇస్ మై ట్రైన్ యాప్ నుంచి కూడా తెలుసుకోవచ్చన్నమాట ట్రైన్ ఎక్కడ ఉంటుంది ఏం కథ అనేది। ఎక్కేటప్పుడు స్టేషన్కి వచ్చిన తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే మీ ట్రైన్ ఏ ప్లాట్ఫామ్కి వస్తుంది, అదే విధంగా ట్రైన్ ఎలా ఎక్కాలనే మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది। అది మీరు స్టేషన్ వచ్చిన తర్వాత తెలుసుకోవాల్సినవి। అదేవిధంగా ఏంటంటే మీ లగేజ్ కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఫ్రెండ్స్। ఇంకా ముఖ్యంగా ఏంటంటే మీకు చిన్న పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి। స్పెషల్గా రైల్వే స్టేషన్లో వాళ్ళని క్షేమంగా పట్టుకొని ఉంచాలి, ఎందుకంటే పిల్లలు అటు ఇటు వెళ్తారు కదా, చాలా డేంజర్ అన్నమాట। ఇప్పుడు మనమైతే స్టేషన్ లోపలికి అయితే ఎంట్రీ ఇస్తున్నాము। సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఇక్కడ గేట్ 5 నుంచి అదేవిధంగా మెయిన్ ఎంట్రీ నుంచి కూడా మనం వెళ్ళచ్చు। మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి సికింద్రాబాద్ టు తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్ అన్నమాట 20701। 6:00కి మార్నింగ్ అయితే అవైలబుల్గా ఉంటుంది, మీరైతే చూసుకోవచ్చు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వందే భారత్ ఎక్స్ప్రెస్। ఇదన్నమాట సికింద్రాబాద్ రైల్వే స్టేషన్। మొత్తం వచ్చేసి 10 ప్లాట్ఫామ్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి। మనం ఇప్పుడు 10వ ప్లాట్ఫామ్కి అయితే వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్। ఇప్పుడైతే మనం ట్రైన్ కోసం అయితే వెయిట్ చేయడం జరుగుతుంది, ట్రైన్ కూడా రాబోతుంది। మనం ఇప్పుడు ఎక్కవలసిన ట్రైన్ ఏంటంటే ఫలక్నామా టు వాడి ఎక్స్ప్రెస్ అన్నమాట। ఇది ప్యాసింజర్, మీరు మీ ప్రయాణానికి ముందే ఇక్కడికి రావాల్సి ఉంటుంది। ఒకవేళ రిజర్వేషన్ అయితే మీకు డిస్ప్లే అవుతాయి, అక్కడ మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది। ఇప్పుడు ట్రైన్ని చూద్దాం, ట్రైన్ అయితే రావడం జరుగుతుంది కదా। ఇది వచ్చేసి ఫలక్నామా టు వారి స్పెషల్ ఎక్స్ప్రెస్ అన్నమాట। ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు ఇక్కడ కనిపించడం కూడా జరుగుతుంది। ఇక్కడ చూడొచ్చు ఫలక్నామా కాచిగూడ అని ఉంది కదా, ఇదే ట్రైన్ అన్నమాట। ఇక్కడ టోటల్ చూసుకున్నట్లయితే మొత్తం సెకండ్ క్లాస్ మాత్రమే ఉంటుంది, ఇది మొత్తం టోటల్ ప్యాసింజర్ ట్రైన్ అన్నమాట। ఇప్పుడు మనం ఎక్కేద్దాం। ఇంకొక విషయం ఏంటంటే మీరు ట్రైన్లో జర్నీ చేసేటప్పుడు మీరైతే మీ వెంట ఫోన్ సంబంధించి ఛార్జర్, పవర్ బ్యాంక్, అదేవిధంగా మీతో పాటు వాటర్ బాటిల్ కూడా క్యారీ చేయండి తప్పనిసరిగా, ఎందుకంటే ఇవి చాలా అవసరం ప్రయాణం చేసేటప్పుడు, మనకు చాలా అవసరం। మీరు జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు కూడా మీ టికెట్స్ అనేవి మీరు చెక్ చేసుకోండి, అదేవిధంగా మీరు రిజర్వేషన్ చేసుకున్నట్లయితే మీకు సంబంధించిన సీట్లలో మాత్రమే కూర్చోండి। ఇక్కడ చూస్తున్నారు కదా, మీరు ట్రైన్ ఎక్కి టికెట్ తీసుకోలేదన్నట్లయితే ట్రైన్లో మాత్రం కంపల్సరీ టికెట్ కలెక్టర్ ఫైనల్గా అయితే మనం ట్రైన్లో అయితే కూర్చోవడం జరిగింది। మీ ట్రైన్ ఎక్కడుంది ఏం కథ అనేది మీరు మొత్తం వేర్ ఇస్ మై ట్రైన్ యాప్లో మనకు కనిపించడం జరుగుతుంది। అక్కడ నుంచి మీరు మీ ట్రైన్ని ముందుగానే, అదేవిధంగా మీ ట్రైన్లో ఉన్నప్పుడు కూడా మీరు ట్రాక్ చేయవచ్చు అన్నమాట। మీకు ట్రైన్లో ప్రయాణిస్తున్నప్పుడు ఏమేమి యాప్స్ ఉపయోగపడతాయంటే వేర్ ఇస్ మై ట్రైన్, అదేవిధంగా యూటీఎస్ యాప్, అదేవిధంగా ఐఆర్సిటీసీ,
ఇది ఆఫీషియల్ యాప్స్ అన్నమాట. వేర్ ఇస్ మై ట్రైన్ అనేది గూగుల్ యాప్, అదేవిధంగా ఐఆర్సిటీసీ యూటీఎస్ అనేది మీకు ఆఫీషియల్ రైల్వే సంబంధించిన యాప్స్ ఫ్రెండ్స్. యూటీఎస్ యాప్ అనేది మీరు జనరల్ టికెట్స్ బుక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది, అంటే అన్రిజర్వ్డ్ టికెట్స్. రిజర్వేషన్ టికెట్స్ కావాలంటే మీరు ఐఆర్సిటీసీ యాప్లోకి అయితే వెళ్ళవలసి ఉంటుంది. ఫైనల్గా అయితే మనం ఇక్కడ ట్రైన్లో అయితే కూర్చోడం జరిగింది. చూస్తున్నారు కదా, మనకు ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇది ప్యాసింజర్ ట్రైన్. అందువల్ల ఏంటంటే మొత్తం టోటల్గా అన్ని బోగీలు సెకండ్ క్లాస్ సంబంధించినే ఉంటాయన్నమాట. మనం ఏ ట్రైన్ ఎక్కినా కానీ ఏ స్టాప్లో ఆగుతుందనేది మనకు వేర్ ఇస్ మై ట్రైన్ యాప్లో మనకు స్టేషన్స్ అయితే కనిపించడం జరుగుతుంది. మీరు అక్కడ నుంచి అయితే మీ స్టేషన్ ఉందా లేదా అనేది మీరు ఈజీగా కనుక్కోవచ్చు అన్నమాట. ఒకవేళ మీరు ఎటైనా రిజర్వేషన్ చేసుకొని టికెట్ బుక్ చేసుకున్నట్లయితే వెయిటింగ్ లిస్ట్లో వస్తే మాత్రం మీరు కంపల్సరీ కన్ఫర్మ్ టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ కన్ఫర్మ్ అవ్వలేదు, వెయిటింగ్ లిస్ట్లోనే ఉంది, మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నట్లయితే మీకు అమౌంట్ అనేది రీఫండ్ కావడం జరుగుతుంది. అప్పుడు ఏం చేయాలంటే మీకు ఎటువంటి పరిస్థితి లేనప్పుడు మీరు ట్రైన్ అయితే ఎక్కిన తర్వాత టీసీ గారు అయితే ఉండడం జరుగుతుంది. వాళ్ళను మీరు ట్రైన్ ఎక్కగానే వాళ్ళని కలిసి, సార్ మాకు టికెట్ రిజర్వ్ అనేది కాలేదు, మీరు ఎక్కడైనా టికెట్ ఖాళీగా ఉంటే అక్కడ మీరు సీట్ అయితే ఇప్పించండి సార్ అని వాళ్ళని అడగండి. ఖాళీ ఉన్నట్లయితే మీకైతే అక్కడ రిజర్వ్ అయితే చేయడం జరుగుతుంది. ఖాళీ లేకపోయినా కానీ ఎవరైనా రాని వారు ఉన్నట్లయితే ఆ సీట్ అనేది మీకు కేటాయించడం అయితే జరుగుతుంది. ఆ ప్రయత్నం అయితే చేయండి. దయచేసి ఎటువంటి పరిస్థితుల్లోనైనా మీరు టికెట్ లేకుండా మాత్రం ప్రయాణం చేయవద్దు. మన ట్రైన్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అయింది. తర్వాత బేగంపేట్ స్టేషన్లో అయితే ఆగబోతుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ట్రైన్ కూడా కదులుతున్న ట్రైన్ ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నాం కదా, మీకైతే కనిపిస్తుంది ట్రైన్ అయితే మూవ్ అవుతా ఉంది అన్నమాట. ట్రైన్ మూవ్ అయ్యేటప్పుడు కొంచెం కొంచెం స్పీడ్ అయితే పెరుగుతుంది, మీరైతే అది గమనించాలి. అదేవిధంగా మీరు ట్రైన్ దిగేటప్పుడు కూడా ఆగినాక మాత్రమే దిగండి, ఆపోజిట్ డైరెక్షన్లో మాత్రం అస్సలు దిగవద్దు ఫ్రెండ్స్. ఈ ట్రైన్ వచ్చేసి ఫలక్నామా టు వాడి జంక్షన్ అన్నమాట. ఇది స్పెషల్ ఎక్స్ప్రెస్. ఇక్కడ మనం ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నాము. ఇక్కడ నుంచి మనం తాండూరు అయితే ప్రయాణిస్తున్నాము. ట్రైన్ జర్నీ ఎలా ఉంటుందో మీకు చూపిస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ సమయం వచ్చేసి 6:22 అవుతుంది. ఈరోజు డేట్ వచ్చేసి మనకు 22 నవంబర్ 2023 అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు సికింద్రాబాద్ స్టేషన్ అని కనిపించడం జరుగుతుంది కదా, చూడొచ్చు. ఇక్కడ రైల్వే స్టేషన్లో 10 ప్లాట్ఫామ్స్ అయితే ఉండడం జరుగుతుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనేది చాలా అంటే చాలా ఫేమస్. ఇక్కడికి చాలా ట్రైన్స్ అయితే రావడం జరుగుతుంది. చూడొచ్చు మీరు రైల్వే స్టేషన్ ఎలా ఉంది అనేది. ఇది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 10 తర్వాత అన్నమాట. ఇక్కడ నుంచి ట్రైన్ అనేది బయలుదేరుతుంది. చూస్తున్నారు కదా, తర్వాత బేగంపేట్. ఇప్పుడైతే బేగంపేట్ రైల్వే స్టేషన్ అయితే చేరుకున్నాము. బేగంపేట్ రైల్వే స్టేషన్ మీకు ఇక్కడ కనిపిస్తూనే ఉంటుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తర్వాత మనకు వచ్చే ఫస్ట్ స్టాప్ బేగంపేట్ రైల్వే స్టేషన్.
మనం ఇప్పుడు బేగంపేట్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము. టైం వచ్చేసి 6:36 అయితే అవుతుంది. ఇది సికింద్రాబాద్ తర్వాత ఫస్ట్ స్టేషన్ అన్నమాట. ఇప్పుడు ఆఫీస్ పేట్ నుంచి బయలుదేరుతుంది. ట్రైన్ అయితే ఇప్పుడు లింగంపల్లి నుంచి అయితే బయలుదేరుతుంది. సమయం 7:28 అయితే అవుతుంది. ఇప్పుడు మనం ప్రస్తుతం లింగంపల్లి రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము. సికింద్రాబాద్ తర్వాత కొంచెం రద్దీ గల ప్రదేశం అంటే లింగంపల్లి రైల్వే స్టేషన్ అన్నమాట. చూసుకోవచ్చు లింగంపల్లి రైల్వే స్టేషన్. లింగంపల్లి రైల్వే స్టేషన్ దాటి అయితే మనం వెళ్తున్నాం. ఫైనల్గా మనమైతే సికింద్రాబాద్ నుంచి తాండూరు అయితే రావడం జరిగింది. ఇక్కడ ట్రైన్ అయితే ఆగింది కదా, ఇప్పుడైతే మళ్ళీ బయలుదేరుతుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు సికింద్రాబాద్ నుంచి తాండూరు ట్రైన్ జర్నీ అన్నమాట. ఇదే మళ్ళీ తిరిగి కాచిగూడగా ఈవినింగ్ అయితే 3:52 అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఈ ట్రైన్ జర్నీ. మనం సికింద్రాబాద్ నుంచి ఇక్కడికి రావడానికి దాదాపు 3:30 నుంచి 4 సమయం అయితే పడుతుంది ప్యాసింజర్ ట్రైన్లో. ఫైనల్గా నేనైతే సికింద్రాబాద్ నుంచి తాండూరు అయితే రావడం జరిగింది. 3 నుంచి 4 సమయం అయితే పడుతుంది, ఎందుకంటే ఇది ప్యాసింజర్ ట్రైన్ కనుక. సికింద్రాబాద్ నుంచి తాండూరు రావడానికి చాలానే స్టేషన్స్ ఉన్నాయి. అన్ని స్టేషన్స్లో ఈ ట్రైన్ అయితే ఆగుతుంది. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మాత్రం కొన్ని స్టేషన్స్లో మాత్రమే ఆగుతుంది. ఈ ట్రైన్కి సంబంధించి నేనైతే నా జర్నీ ఎక్స్పీరియన్స్ని, అదేవిధంగా మీకు ఉపయోగపడే కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ని అయితే మీకు చెప్పడం జరిగింది. సికింద్రాబాద్ నుంచి తాండూరుకి అయితే మనకు జనరల్ టికెట్ వచ్చేసి 55 రూపాయలు. అది మనం యూటీఎస్ యాప్లో బుక్ చేసుకొని మనం ప్రింట్ తీసుకొని అయితే రావాల్సి ఉంటుంది. ప్రింట్ ఉంటుంది, ప్రింట్ లేకుండా ఉంటుంది. అదేవిధంగా స్టేషన్స్లో కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. టికెట్ లేకుండా ప్రయాణం అయితే చేయొద్దు, ఎందుకంటే ఇక్కడ టీసీ అయితే రావడం జరుగుతుంది. వాళ్ళకి టికెట్ లేకుండా కనిపిస్తే వాళ్ళైతే ఫైన్ రాయడం జరుగుతుంది. ఈ ట్రైన్ జర్నీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఏమైనా పొరపాట్లు ఉంటే సర్దుకోండి, ఎందుకంటే ఇంకా ముందు ముందు అయితే నేను మీకు వివరంగా అయితే వివరిస్తాను. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఏ విధంగా ఉందో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. We'll be right back.